కష్టం వస్తే దేవుడా నువ్వే దిక్కు అని మొరపెట్టుకుంటాం. అలాంటిది జగన్ తెచ్చిన కొత్త చట్టంతో దేవుడి భూములకే రక్షణ కరువైంది. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ దేవుళ్ల భూములకే ఎసరు పెట్టనుంది. అనాలోచిత చట్టంతో దేవాదాయ వక్ఫ్ క్రైస్తవ మిషనరీలకు చెందిన భూములు ప్రమాదంలో పడుతున్నాయి. తమకు సాగిలపడే వారిని ల్యాండ్ టైటిలింగ్ అధికారులుగా నియమించుకుని అడ్డంగా నొక్కేసే అవకాశం ఉంది. కొత్త చట్టంతో అనేక ఆలయాలకు చెందిన స్థలాలు, వక్ఫ్ భూములపై ఇక ఆస్తులు వదులుకోవాల్సిన దుస్థితి ఏర్పడనుంది. జగన్ ప్రభుత్వంలో దేవుడి మాన్యాలకు భద్రత కరువైంది. భూ ఆక్రమణదారులకు ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రాచబాట పరిస్తోంది. రాష్ట్ర వ్యాప్తంగా దేవాదాయ శాఖ పరిధిలోని ఆలయాలు, మఠాలు, సత్రాలు, వివిధ ధార్మిక సంస్థలకు చెందిన భూములు 470,000 వరకు ఉన్నాయి. వాటిలో దాదాపు 100,000 ఆక్రమణకు గురయ్యాయి. వీటిపై వివిధ కోర్టుల్లో కేసులు కూడా నడుస్తున్నాయి. అయితే జగన్ తీసుకొచ్చిన చట్టం పుణ్యమా అని భవిష్యత్తులో దేవాదాయ శాఖ భూములు మిగులుతాయా, హారతి కర్పూరంలా కరిగిపోతాయా అన్నది ప్రశ్నార్థకంగా మారనుంది. ఇదివరకు దేవాదాయ శాఖ భూములు నిషేధిత జాబితాలో ఉంటే వాటిని ఎవ్వరూ తమ పేరిట రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి అవకాశం ఉండేది కాదు. ఇతరుల భూములు ఏవైనా అందులో చేరి ఉంటే సంబంధిత రికార్డుల్ని ఆధారాలతో సహా చూపించాలి. ఆలయ ఈవో మొదలుకుని దేవాదాయ శాఖ ఉన్నతాధికారుల వరకు అందరూ సమగ్రంగా పరిశీలించాక గానీ ఆ భూముల్ని నిషేధిత జాబితా నుంచి తొలగించేలా ఎన్ఓసీ జారీ చెయ్యరు. ప్రతి ఆలయానికి ఆస్తుల రిజిస్టర్ ఉంటుంది. అందులో ఆ ఆలయానికి సంబంధించిన ఆస్తుల వివరాలన్నీ సర్వే నంబర్లతో సహా ఉంటాయి. ఆ సర్వే నంబర్లలోని భూమిని ఇతరులు దక్కించుకోవడం అసాధ్యంగా ఉండేది. జగన్ ప్రభుత్వం తెచ్చిన ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్తో ఆ దేవుడి భూములకే చిక్కొచ్చిపడింది. ఆలయ భూముల వివరాలు ఏ జాబితాలో, ఏ రిజిస్టర్లో నమోదై ఉన్నా పరుల పాలయ్యే అవకాశముంది. ఏదైనా ఆలయానికి చెందిన భూమి తనదంటూ ఎవరైనా తప్పుడు పత్రాలతో ల్యాండ్ టైటిల్ రిజిస్ట్రేషన్ అధికారి వద్ద క్లెయిమ్ చేసుకుంటే ఆ స్థలంపై ఇక ఆస్తులు వదులుకోవలసిందే. ఆ క్లెయిమ్ను సంబంధిత ఆలయ అధికారి పట్టించుకోకుండా 2 ఏళ్లపాటు మౌనం వహిస్తే చివరకు ఆ వ్యక్తికే ఆ భూమి చెందుతుందంటూ కన్క్లూజివ్ సర్టిఫికేట్ జారీ అవుతుంది. ఇప్పటికే దేవాదాయ శాఖలోని కొందరు అధికారులు ఆలయాలు, మఠాలు, సత్రాలకు చెందిన భూములకు ఎన్ఓసీలు ఇవ్వడానికి, వాటిని ఇతరులకు కట్టబెట్టేందుకు యత్నిస్తున్నారన్న ఆరోపణలు ఉన్నాయి. అన్నమయ్య జిల్లా పట్టెంవాడ పల్లెలోని వ్యాసరాయ మఠానికి చెందిన 727 ఎకరాలకు ఎన్ఓసీ జారీ చెయ్యాలంటూ వైకాపా నేత ద్వారా అధికారులకు అర్జీ పెట్టించారు. నిషేధిత జాబితా నుంచి ఆ భూముల్ని తొలగించేలా చూడాలంటూ వైకాపాలో నెంబర్ 2 స్థానంలో ఉండే పెద్దాయన దేవాదాయ శాఖ అధికారులపై ఒత్తిళ్లు తెచ్చారు. ఈ ఒత్తిళ్లకు తొలగిన రాయలసీమ ప్రాంతీయ దేవాదాయ శాఖ అధికారి కర్ణాటకకు చెందిన మఠానికి సంబంధించిన ఆ భూములకు ఎన్ఓసీ ఇవ్వొచ్చని నివేదిక సమర్పించారు. తిరుపతిలోని హతీరాంజీ మఠానికి చెందిన 100 ఎకరాలు అన్యాక్రాంతమయ్యాయి. సీఎం జగన్ అంటే చెవి కోసుకునేంతటి వినయాన్ని ప్రదర్శించే వైకాపా నేత, అతని సోదరుని నేతృత్వంలో పెద్ద ఎత్తున ఆక్రమణలు జరిగాయి. ఇప్పుడు ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ఆ మఠం భూముల ఆక్రమణదారులకు వరమయ్యే అవకాశం ఉంది. రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు 65,000 ఎకరాల వక్ఫ్ ఆస్తులు వక్ఫ్ బోర్డు పరిధిలో ఉన్నాయి. వాటిలో ఇప్పటికే 13,000 ఎకరాలు ఆక్రమణకు గురయ్యాయి. చాలా భూములకు సంబంధించిన కేసులు ట్రైబ్యునల్, కోర్టుల ఎదుట దీర్ఘకాలంగా పెండింగ్లో ఉన్నాయి. 2019 నాటికి వక్ఫ్ ఆస్తులకు సంబంధించి కోర్టుల్లో 2,000 కేసులు ఉండేవి. ప్రస్తుతం ఆ సంఖ్య 5,000కు చేరినట్లు ముస్లిం సంఘాలు చెబుతున్నాయి. కొత్త చట్టం అమల్లోకొస్తే ప్రస్తుతం మిగిలిన వక్ఫ్ బోర్డు ఆస్తులు కూడా కబ్జాకు గురయ్యే ప్రమాదముంది. క్రైస్తవ మిషనరీ సంస్థలకు కూడా రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున ఆస్తులు ఉన్నాయి. ఎన్నో ఏళ్ల నుంచి వీటిపై కన్నేసిన వారు ఆ ఆస్తుల్ని సొంతం చేసుకోవడానికి ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అవకాశం కల్పిస్తుంది. దేవాదాయ వక్ఫ్ భూముల వివరాలన్నీ రికార్డుల్లో స్పష్టంగా ఉన్నప్పటికీ వాటిని డిస్ప్యూట్ రిజిస్టర్లోకి చేర్చేందుకు కొత్త చట్టం అవకాశం కల్పిస్తుంది. దేవాదాయ శాఖ వక్ఫ్ బోర్డుకు చెందిన భూమి తమదంటూ ఎవరైనా క్లెయిమ్ చేస్తే దానికి సంబంధిత అధికారి అభ్యంతరం చెప్పినా దానిని డిస్ప్యూట్ రిజిస్టర్లోకి చేర్చే విచక్షణాధికారం టైటిల్ రిజిస్ట్రేషన్ అధికారికి ఉంటుంది. ఇలా డిస్ప్యూట్ రిజిస్టర్లోకి చేరిన భూమికి చెందిన వివాదం ఎప్పుడు పరిష్కారమవుతుంది అనేది ఆ దేవుడికి కూడా తెలిసే